యవనస్తులు చాలా మంది నాకు ఫోన్స్ చేసి, బ్రదర్ మా జీవితాల్లో మేము చూడకూడనటువంటి చెడు దృశ్యాలకు చూసేటువంటి ఆ యొక్క పాపిష్టి జీవితానికి బానిసలైపోయాం. ఆ యొక్క పాపము నుండి మేము ఎలా బయటికి రావాలో మాకు తెలియదు. మా కొరకు ప్రార్థించండి. మా జీవితాల్లో చాలా సార్లు ప్రార్థన చేశాం, అయినా తిరిగి మరలా ఆ పాపాన్ని చేస్తూ ఉన్నామని వారు చాలా బాధపడుతూ ఉన్నారు. ఏంటి కారణం? ప్రార్థన చేయడం లేదా అంటే ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేయించుకోవడం లేదా అంటే పెద్ద పెద్ద భక్తులతో కూడా ప్రార్థన చేయించుకుంటున్నాను. అయితే వారి జీవితాల్లో ఆ పాపాన్ని లేకపోతే ఆ బలహీనతను జయించలేనటువంటి ఒక దుస్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే వారి దేవుడు సమర్థుడు అన్నటువంటి విషయాన్ని గ్రహించలేదు. ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో మన దేవుడు సమర్థుడు అని గ్రహించగలిగితే అది ఎలాంటి పాపమైనా కావచ్చు, ఎలాంటి బలహీనత అయినా కావచ్చు, దేవుడు ఆ యొక్క పాపంపై బలహీనతపై మనకు విజయాన్ని ఇవ్వగలడు. హల్లెలూయా. సో ఉదయకాల సమయమందు మన ధ్యానాంశము సమర్థుడు. నీ జీవితంలో ఎలాంటి పాపానికైనా నీవు బానిసగా చేయబడి ఉండవచ్చు, అయితే యు స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు ఓవర్కమ్ ఇట్. నీవు ఆ పాపంపై విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండడానికి దేవుడు సమర్థుడు. దానియేలు గ్రంథం 3:17 మనం చూసినట్లయితే ఇక్కడ షద్రకు మేషకు అబెద్నగో వారు అంటూ ఉన్నటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వర్షమున పడకుండా ఆయన మమ్మను రక్షించును, ఒకవేళ రక్షింపకపోయినను. 18 రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఇక్కడ ముగ్గురు యవనస్తులు మనకు కనిపిస్తున్నారు, శద్రకు మేషకు అబెద్నగో అన్నటువంటి వారు. వీరి జీవితాల్లో అపవాది ఒక శోధనను తీసుకుని వచ్చింది. ఏంటి ఆ శోధన అంటే ఆ యొక్క బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను చేయించి ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ యొక్క బంగారు ప్రతిమను పూజించాలి, సేవించాలి అని చెప్పాడు. అయితే దేవుని భయభక్తులు కలిగినటువంటి యొక్క ముగ్గురు యవనస్తులు కూడా వారు రాజుతో అంటున్నారు, ఎలాంటి పరిస్థితిలోనైనా మేము నీవు నిలిపినటువంటి ప్రతిమను సేవింపం. వారికి ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, లేకపోతే ఎందును బట్టి వారు ఆ తీర్మానము చేయగలిగారు? మన జీవితాల్లో అయితే మనము ఆ యొక్క ప్రతికూల పరిస్థితిలో అపవాదికి లొంగిపోతూ ఉన్నాం. ఈ మధ్యన ఒక యవనస్తుడు నాకు ఫోన్ చేశాడు, బ్రదర్ నేను చాలా సార్లు ప్రార్థన చేశాను ఇక ఆ చెడు దృశ్యాలు చూడకూడదని, అయితే కూడా అనుకోకుండా ఏదో ఒక పరిస్థితి, లేకపోతే అనుకోకుండా నేను ఒంటరిగా ఉండడము, లేకపోతే అనుకోకుండా మొబైల్ ఫోన్లో ఒక పనికిరాని దృశ్యాన్ని చూడడం వల్ల తిరిగి నేను ఆ పాపాన్ని చేసేస్తున్నాను అని ఆయన చెప్తున్నాడు. వాస్తవానికి ప్రతి మనిషి జీవితంలో అలాంటి బలహీనతను మనిషి కలిగి ఉన్నాడు. ఎందుకు మనిషి పాపాన్ని జయించలేకపోతున్నాడంటే మన దేవుడు సమర్థుడు అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఇక్కడ శద్రకు మేషకు అబెద్నగో అన్నటువంటి వారు ఎందుకు దేవుని కొరకు నిలబడగలిగారంటే వారికి ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే దేవుడు ఆ యొక్క అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. అది వారికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్. సో 1, మన ఆత్మీయ జీవితంలో పాపాన్ని జయించాలి అని నీవు అనుకుంటూ ఉంటే ఆ పాపంపై దేవుడు నీకు విజయాన్ని ఇవ్వడానికి సమర్థుడు అని నమ్మాలి. హల్లెలూయా. సో 1 ఏంటంటే, నా జీవిత కాలం అంతా ఈ పాపానికి నేను అమ్ముడుపోవాల్సినటువంటి పని లేకపోతే ఇది నా బలహీనత కాబట్టి నేను బ్రతికినంత కాలం ఈ పాపాన్ని చేస్తూ, ఈ పనికి మాలిన మాటలు మాట్లాడుతూ, ఈ వ్యభిచారాన్ని కొనసాగిస్తూ, మోసం చేస్తూ, లంచం తీసుకుంటూ, దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేస్తూ, దేవా నన్ను క్షమించు అని ప్రతిరోజు ప్రార్థించాల్సినటువంటి అవసరము లేనేలేదు.
అది ఎలాంటి పాపమైనా కావచ్చు, ఆ పాపంపై నీకు విజయాన్ని ఇవ్వడానికి దేవుడు సమర్థుడు. ఈ యొక్క ముగ్గురు యవనస్తులు శద్రాకు మేషకు అభిద్దగా అనేటువంటి వారు మరి రాజు నిలిపినటువంటి ఆ యొక్క ప్రతిమను వారు పూజింపకుండా ఉన్నారన్నటువంటి వార్త వినిపించినప్పుడు రాజు వచ్చి వారిని పిలిపించారు. పిలిపించి, ఇందా నేను ఇంకొక అవకాశం మీకు ఇస్తున్నాను, ఒకవేళ మీరు ఇప్పుడు సేవిస్తామని వెళ్ళి ఆ యొక్క ప్రతిమను పూజిస్తే సరే, లేదంటే నేను చెప్పినట్లుగా అగ్నిగుండంలో మీరు పడవేయబడతారు. చూడండి, ఒకవేళ మీరు అగ్నిగుండంలో పడవేయబడితే మరి నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడైనా ఉన్నాడా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. చాలామంది పాపంలో ఉంటున్నటువంటి వారు, పాపానికి చెడు వ్యసనాలకు బానిసలైపోయినటువంటి వారికి ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ నా చెడు జీవితం నుండి ఎవరు నన్ను విడిపించగలరు, విడిపించగలిగినటువంటి దేవుడు ఎవడైనా ఉన్నాడా అంటే, ఎస్, ఒక దేవుడు ఉన్నాడని మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 3:16-17 వచనాల్లో వారు చెప్తున్నారు, మా దేవుడు సమర్థుడు, ఆయన ఈ యొక్క అగ్నిగుండము నుండి మమ్మల్ని రక్షించి తప్పించడానికి సమర్థుడని వారు చెప్తున్నారు. సరే, వీరిచ్చినటువంటి ఆన్సరు ఎలా ఉందంటే, రాజు అనుకున్నాడు నేను పిలిచి మాట్లాడితే మీరు భయపడిపోయి నమస్కారం చేస్తారేమని. అయితే వీరిచ్చినటువంటి ఆన్సర్, మా దేవుడు ఈ పాపం చేయకుండా సహాయం చేయగలుగుతాడు అని నీవు ఆత్మీయ జీవితంలో నిలబడినప్పుడు అపవాది మరింత నిన్ను పాపం చేయడానికి లేకపోతే మరి ఆ పాపం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తాడన్నటువంటి విషయాన్ని కూడా నీవు గుర్తుంచుకోవాలి. సో విరిచినటువంటి ఆన్సర్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే చూడండి, 19వ వచనంలో, అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున శద్రాకు మేషకు అభిజ్ఞోయను వారి విషయంలో ఆయన ముఖము వికారమైన కనుక ఉండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞాయించాడు. సో అటువారు ఇప్పుడు కూడా నిన్ను శోధించాలని, పాపంలోనికి నిన్ను దింపాలని, పాపం చేయడానికి నిన్ను ప్రేరేపిస్తూనే ఉంటాడు. అయితే వారు ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడ్డారో అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటంటే, వారు ఏడంతలు వేడిమి చేయబడినటువంటి ఆ యొక్క అగ్నిగుండంలో పడవేయబడినప్పటికీ కూడా వారు కాల్చబడలేదు అని దేవుని వాక్యంలో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. వారు అగ్నిగుండంలో పడవేయబడినప్పటికీ ఎందుకు వారు కాల్చబడలేదు అంటే, దేవుడు ఆ అగ్నిలో ఉన్నటువంటి వేడిని తగ్గించాడా అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, దేవుడు అగ్నిలో ఉన్నటువంటి వేడిని అయితే తగ్గించలేదు. ఎందుకంటే దానియేలు గ్రంథము 3:22 చూస్తే, రాజాజ్ఞ తీవ్రమైనందున శద్రకు మేషాకు అభిజ్ఞగోలను విసిరి వేసిన మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి. చూడండి, అక్కడ రాజు ఎలాంటి మనుషుల్ని పిలిపించాడు, దాని పైవచనంలో మనం చూస్తాము, బలిష్ఠులలో కొందరిని పిలిపించాడు. అంటే వీరిని విసిరి వేస్తే, దూరం నుండి విసిరి వేసిన వీరు కరెక్ట్గా అగ్నిగుండం మధ్యలో పడాలి. బలహీనులు అనుకోండి, విసిరి వేస్తే ఒకవేళ బయటే పడతారేమో, లేకపోతే బలహీనులైతే అగ్నిగుండం దగ్గరికి పోయి వేస్తే వీళ్ళు కూడా చనిపోతారేమో అని ఏం చేస్తున్నాడంటే, బలిష్ఠులైనటువంటి వారిని పిలిపించి దూరం నుండే వారిని అగ్నిగుండం మధ్యలో పడేటట్లుగా విసిరి వేయడానికి ఆజ్ఞయించాడు. సో అగ్నిగుండము యొక్క ఎఫెక్ట్ని అయితే దేవుడు తగ్గించలేదు. ఎందుకంటే ఆ యొక్క అగ్నిగుండము యొక్క వేడికి దూరంలో నుండి విసిరి వేసినటువంటి ఆ బలిష్ఠులు ఏమయ్యారట, అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. సో ఎందుకు వారు కాల్చబడలేదు అని నేను ఆలోచన చేస్తున్నాను. చాలామంది అనేక విధాలుగా ఈ యొక్క శద్రాకు మేషకు అభిజ్ఞలో వారి కథలు చెబుతూ ఉంటారు. అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోవచ్చు. అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. వారు అగ్నిగుండంలో వేయబడినప్పటికీ ఎందుకు కాల్చబడలేదంటే, వారి యొక్క హృదయాల్లో దేవుని అగ్ని అయినటువంటి వాక్యం ఉంది. హల్లెలూయా. అగ్ని అన్నటువంటిది ఎప్పుడు అగ్నిని కాల్చివేయలేదు. అగ్ని అన్నటువంటిది అగ్నిని ఇంకా ఎక్కువ మండింపజేస్తుంది. యిర్మీయా గ్రంథంలో మనం చూస్తున్నాం 23:29, నా మాట అగ్ని వంటిది కాదా అని దేవుడు తన ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నా.
ఈ దేవుని పరిశుద్ధ వాక్యం అన్నటువంటిది అగ్ని వంటిది. ఈ యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోగలిగితే అపవాది ఎన్ని అగ్ని బాణాలను మన జీవితాలపైకి విసిరినా, ఎంత వేడివి చేసి మనల్ని ఆ యొక్క పాపంలోనికి అపవాది పడవేయాలని ప్రయత్నం చేసినా, దేవుని వాక్యమైనటువంటి అగ్ని మన హృదయాల్లో ఉంటే మనం ఎంత మాత్రము కాల్చబడలేము. హల్లెలూయా. సో ఉదయకాల సమయం అందు మీలో ఎంతమంది దేవుని వాక్యాన్ని చదివారు చెప్పండి. చాలామంది విశ్వాసులు దేవుని వాక్యాన్ని చదవలేనటువంటి స్థితిలో ఉన్నారు. అగ్ని అయినటువంటి దేవుని వాక్యాన్ని వారి హృదయాల్లో ఉంచుకోలేకపోతున్నారు. సో ఎందుకు యవనస్తులు కానీ మరి స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ వారి జీవితాల్లో పాపాన్ని జయించలేకపోతున్నారంటే, లేకపోతే ఎందుకు ఆ బలిష్ఠులైనటువంటి మనుషుల వలె ఇంకా అగ్నిగుండంలో పడవేయబడడానికి ముందే అగ్ని జ్వాలల చేత కాల్చబడుతున్నారంటే, వారి జీవితాల్లో వాక్యము లేదు. వాక్యము లేకుండా నీవు ఎంత ప్రార్థన చేసినా ప్రభా ఈ చెడు దృశ్యాలు నేను చూడకూడదని, లేకపోతే అబద్ధాలు నేను పలకూడదని, చెడు మార్గంలో నేను నడవకూడదని ఎంత ప్రయత్నం చేసినా అది వీలు కాదు. ఎందుకంటే అగ్నిని కాల్చలేకుండా ఉండేటువంటిది ఏదైనా ఉంది అంటే అది అగ్ని మాత్రమే. ఏదైనా అగ్నిలో కాలిపోవాల్సిందే, అగ్నిని అగ్ని మాత్రమే కాల్చి వేయలేదు. యెషయా గ్రంథంలో 43:2 నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. నీ హృదయంలో దేవుని వాక్యము మండగలిగితే నీవు అగ్ని మధ్యను నడిచినప్పటికీ, అగ్నిగుండములో వేయబడినప్పటికీ, అది మరింత ఏడంతలు వేడిమి చేయబడినప్పటికీ నీవు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చలేవు. కారణం ఏంటంటే నీలో ఉన్నటువంటి అగ్ని అన్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. మోషే ఆ యొక్క కొండ మీద దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకి ఏం కనిపించింది? మండుచున్నటువంటి ఒక పొద కనిపించింది. దేవుని వాక్యం సెలవిస్తుంది అగ్ని మండుచు ఉండెను కానీ పొద కాలిపోలేదు. మోషే ఆశ్చర్యపడ్డాడు, ఏంటిది ఇది అగ్ని మండుతూ ఉంది కానీ పొద కాలిపోలేదు. అసలు ఎందుకు అక్కడ అగ్ని మండుతూ ఉన్నప్పటికీ పొద కాలిపోలేదో తెలుసా? దేవుని వాక్యం అంటుంది 2:2 అక్కడ దేవుడు మోషేతో ఎక్కడి నుండి మాట్లాడాడంటే ఆ యొక్క పొద మధ్యలో నుంచి దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఆవిడ మన జీవితాల్లో కూడా అగ్ని అన్నటువంటి దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో ఉంచుకోగలిగితే ఆ యొక్క దేవుని వాక్యమైనటువంటి అగ్ని అపవాది తెచ్చేటువంటి ఎలాంటి అగ్ని నుండి కూడా మనము దాని వలన హాని చేయబడకుండా, దాని వలన కాలిపోకుండా క్షేమకరమైనటువంటి విజయవంతమైనటువంటి జీవితాన్ని ఈ వాక్యము మనకు అనుగ్రహిస్తుంది. ఆ యొక్క శత్రుకు మేషకు అభిజ్ఞగోల జీవితాలలో ఉన్నటువంటి వాక్యం ఎప్పుడు రాజుకు కనిపిస్తుందంటే వారు అగ్నిలో వేయబడిన. సో నీలో ఉన్నటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితము అన్నటువంటిది ఎప్పుడు ప్రజలకు కనిపిస్తుందంటే, ఎప్పుడు అది కనిపించి దేవుని నామము మహిమపరచబడుతుందంటే నీవు ఆ శోధనను జయించినప్పుడే. హల్లెలూయా. ఒకవేళ శత్రుకు మేషకు అభిజ్ఞగోల అన్నటువంటి వారు ఆ ప్రతిమను పూజించి ఉంటే రాజు వారితో ఉన్నటువంటి దేవదూతను లేకపోతే దేవుడు వారికి చేస్తున్నటువంటి సహాయమును చూసి ఉండలేడు. ఎప్పుడైతే రాజు ఆ ముగ్గురిలో కూడా ఉన్నటువంటి ఆ యొక్క దేవుని సహాయమును చూశాడో, నాలుగో వ్యక్తిని చూశాడో, ఎప్పుడైతే లోకము నీలో ఉన్నటువంటి వాక్యాన్ని చూస్తుందో, ఎప్పుడైతే లోకము నీ యొక్క విజయవంతమైనటువంటి జీవితానికి కారణమైనటువంటి వాక్యానుసారాన్ని నీ జీవితంలో గుర్తిస్తుందో, అప్పుడు నీ జీవితమే సువార్తగా ప్రకటించబడుతుంది. హల్లెలూయా. వారు దేవుణ్ణి నమ్ముకోమని ఆ రాజుకు చెప్పలేదు. బబులోను దేశం అన్నటువంటిది కల్దీయుల దేశం, అన్యజనులది, విగ్రహారాధనతో కూడుకున్నటువంటి దేశం. అయితే ఇక్కడ వీరు రాజుకు సువార్తను ఎలా ప్రకటిస్తున్నారంటే వారి జీవిత విధానము ద్వారా. 3:29 కాగా
నేను ఒక శాసనం నియమించుచున్నాను. ఏ రాజు అయితే ప్రతిమనే పూజించాలి సేవించాలి అని శాసనాన్ని నియమించాడో ఆ రాజు శత్రకు మేషకు అభిజ్ఞగోలైనటువంటి జీవితాలలో ఉన్నటువంటి దేవుని వాక్యమైనటువంటి అగ్నిని చూచినప్పుడు ఆయన అంటున్నటువంటి మాటలు ఏదనగా, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు. ఇప్పటి నుంచి ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దేవుణ్ణి పూజించాలి. ఈయన సమర్థుడు, ఈ యొక్క దేవుడు పాపంపై విజయాన్ని ఇవ్వడానికి సమర్థుడు. గమనించండి, ఈ యొక్క సామర్థ్యత అన్నటువంటిది వీరి జీవితాల్లో ఎలా తెలుసుకోగలిగారంటే వారు వ్యక్తిగతముగా వారు దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి. దానియేలు కావచ్చు, శద్రకు మేషకు అభిజ్ఞగోలు కావచ్చు, వారి జీవితాల్లో దేవుడు ఎంత సమర్థుడో అన్నటువంటి విషయాన్ని ఎవరో ప్రార్థన చేస్తే వారికి కలగలేదు, లేకపోతే ఇంకేదో ఎవరో చేస్తే వారికి అవగాహన రాలేదు. వారి జీవితాల్లో ఈ దేవుడు సమర్థుడు అన్నటువంటి విషయాన్ని ఎలా గ్రహించగలిగారంటే వారు ఆ యొక్క యూదాదేశములో నుండి ఈ యొక్క నెబుకద్నెజరు రాజు వారిని కొనిపోయి బానిసలుగా ఉంటున్నప్పటికీ వారి జీవితాల్లో చేసినటువంటి తీర్మానం ఏంటంటే మేము మా జీవితాలను అపవిత్రపరచుకోము. హల్లెలూయా. ఈ యొక్క నెబుకద్నెజరు రాజు ఇశ్రాయేలీయులను చెరగా కొనిపోయాడు. సో ఎప్పుడైతే ఆయన చెరగా వారిని కొనిపోయాడో అక్కడ రాజు కొంతమందిని ఏర్పరచుకున్నాడు. ఎవరైతే చక్కటి జ్ఞానము చక్కటి విద్యను కలిగి ఉన్నారో, ఎవరైతే ప్రశస్తమైనటువంటి వారు ఉన్నారో వారిని కొంతమందిని ఎన్నుకొని వారికి ఒక ప్రత్యేకమైనటువంటి తర్బీదు ఇవ్వండి. అలాంటి వారికి ఇదిగో నా యొక్క భోజన బల్లలో నుండి వారికి ఆహారాన్ని ఇవ్వాలి అని చెప్పినప్పుడు రాజు యొక్క ద్రాక్షారసం రాజు తినేటువంటి ఆ యొక్క ఆహారము ఇవ్వాలని వారికి చెప్పినప్పుడు ఈ యొక్క నలుగురు దానియేలు శద్రకు మేషకు అభిజ్ఞగా ఉన్నటువంటి వారు దేవుడు పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేసేమంటున్నారంటే మేము వాటిని తినము, మేము వాటిని త్రాగము, మేము ఆ విధముగా మా జీవితాల్ని అపవిత్రపరచుకోమని వారు తీర్మానం చేశారు. అంటే అక్కడ వారికి కలిగినటువంటి అవగాహన ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుని కొరకు మేము నిలబడగలము అన్నటువంటి అవగాహన వారికి కలిగింది. అయితే మన జీవితాల్లో ఎందుకు మనం ఓడిపోతున్నామంటే మనము ఎలాంటి పరిస్థితుల్లో అయినా పరిశుద్ధ జీవితాన్ని ఉండడానికి ప్రభువు సహాయం చేస్తాడని మనం మర్చిపోతున్నాం. అక్కడే వారికి అర్థమైంది ఏంటంటే ఆ యొక్క పాపిష్టి దేశమైనటువంటి బబులోను దేశంలో మేము పవిత్రంగా జీవించగలం. హల్లెలూయా. మన నమ్మకం ఏంటంటే ఈ లోకం పాపంతో నిండిపోయింది కాబట్టి పాపం చేయకుండా మనం ఉండలేం. వారికి ఉన్నటువంటి అవగాహన మనకున్నటువంటి అవగాహన. వారు ఎప్పుడైతే తీర్మానం చేశారో ఏది ఏమైనా మా జీవితాలను మేము అపవిత్రపరచుకోం, రాజు తినేటువంటి ఆ భోజనం తింటే ఏమవుతుంది, రాజు తాగేటువంటి ఆ ద్రాక్షారసం తాగడానికి వెళ్తే ఏమవుతుందంటే అక్కడ రాజు తినే దగ్గర ఎప్పుడు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు, పనికిరాని దృశ్యాలు చూడాల్సి వస్తుంది. కాబట్టి ఆ విధమైనటువంటి స్థలానికి వెళ్ళి అలాంటి ఆహారాన్ని తినడానికి మా జీవితాలను మేము అపవిత్రపరచుకోం అని వారు తీర్మానం చేశారు. దేవుడు వారికి సహాయం చేశాడు. వారికి ఒక పరీక్ష వచ్చింది, మీరు అలా ఉంటే మీ యొక్క ముఖాలు వాడిపోతాయి, మీరు అలా చేయకూడదని చెప్పబడినప్పటికీ వారు అన్నారు కావాలంటే మా జీవితాలను పరిశీలన చేయండి, మేము ఒక వారం పాటు ఆ యొక్క రాజు ఆహారాన్ని తినము, ఆ వారం తర్వాత మమ్మల్ని పరీక్షించండి అని వారు చెప్పినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆహారాన్ని తినటువంటి వారి కంటే కూడా వీరి ముఖాలు తేటగా కనిపించాయి. హల్లెలూయా. మనం అనుకుంటాం ఇది పాపం చేయకపోతే వీలు కాదు, దీన్ని జయించలేను, ఇది నా బలహీనతని, అయితే కూడా దేవుడు దానిపై విజయవంతమైన జీవితాన్ని ఇవ్వడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. వారి జీవితాల్లో ఈ దేవుడు అగ్ని గుండము నుండి తప్పించడానికి సమర్థుడు అని నమ్మడానికి కారణం ఏంటంటే వారి జీవితంలో అది వరకే ఆ యొక్క పాపిష్టి ప్రదేశంలో పాపముతో నిండినటువంటి ఆ యొక్క బబులోను దేశంలో దేవుని కొరకు వారు తమ్మును తాము అపవిత్రపరుచుకోకుండా పరిశుద్ధంగా జీవించడానికి ఆయన సహాయం చేశాడు. ఏ దేవుడైతే అపవిత్రపరుచుకోకుండా పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయడానికి సమర్థుడో ఆ దేవుడే ఇప్పుడు ఆయన కొరకు నిలబడగలిగితే ఈ యొక్క అగ్ని కుండములో నుండి కూడా
తప్పించడానికి సమర్థుడని వారు గుర్తించగలిగారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ జీవితంలో పాపంలో మూడు దశలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మొదటి దశ, పాపం చేస్తూ ఉన్నప్పుడు అబ్బా ఎంత బాగుందిరా జీవితం, జీవితం అంతా ఇలానే ఉండాలి అన్నటువంటిది ఒక దశ. రెండవ దశ ఏంటంటే అయ్యో ఎందుకు నేను ఈ పాపం చేశాను. మూడవ దశ ఏంటంటే ఎవడు నన్ను ఈ యొక్క పాపము నుండి విడిపించగలడు. ఒకవేళ నీ అబ్బా పాప జీవితం చాలా బాగుంది అనుకుంటూ ఉంటే పర్లేదు, ఆఫ్టర్ సమ్ టైమ్ నీ జీవితంలో నీకు ఒక ప్రశ్న వస్తుంది, అయ్యో నా జీవితంలో ఎందుకు ఈ పాపం చేశాను. ఆ దశ దాటినటువంటి తర్వాత మూడవ దశ, ఎవరు నన్ను ఈ పాప జీవితం నుండి విడిపించగలరు. కాబట్టి నీ జీవితంలో ఏమి గుర్తించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీవు చేస్తున్నటువంటిది పాపమే, అది బలహీనతగా నీవు దానికి అమ్ముడుపోయావు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఆ యొక్క పాపము నుండి బయటికి రావాలని జ్ఞాపకం చేస్తున్నాడో, నీవు ఆ యొక్క సామర్థ్యతను గుర్తించాలి. అంటే ఈ యొక్క పాపముతో నిండిపోయినటువంటి లోకములో పరిశుద్ధంగా జీవించాలన్నటువంటి తలంపును నీకు కలిగించినటువంటి సమర్థుడగు దేవుడు ఒకడు ఉన్నాడు. సో ఆ యొక్క అవగాహన నీకు కలిగితే, అంటే సంథింగ్ నేను రాంగ్ చేస్తున్నాను, సంథింగ్ నేను పాపం చేస్తున్నాను, నా జీవితంలో ఇది తప్పు అని నీవు తెలుసుకున్నావు, ఆ తప్పు నుండి బయటికి రావాలా అన్నటువంటి అవగాహన నీకు కల్పించినటువంటి దేవుడు ఉన్నాడు. ఆ అవగాహనని కల్పించినటువంటి దేవుడు సమర్థుడు, ఆయన సమర్థవంతుడు అని నీవు గుర్తించగలిగితే ఆటోమేటిక్గా పాపాన్ని జయించడానికి కూడా ఆయన సమర్థుడు, ఆ శక్తిని నాకు ఇస్తాడని నీవు గుర్తించగలుగుతావు. మన ఆత్మీయ జీవితంలో దేవుడు సమర్థుడు అని మనం గ్రహించగలిగితే మనకు కలిగేటువంటి మేలు ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 4:20-21 దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అబ్రహాము జీవితంలో ఆయన దేవుడు సమర్థుడు అని గుర్తించి ఆయన బలము పొందాడంట. మన జీవితాల్లో దేవుడు సమర్థుడు అని మనం గ్రహించలేక బలహీనపరచబడుతున్నాం ఆత్మీయ జీవితంలో. అందుకే ఇంకా ఆ పాపానికే బానిసలుగా ఉండిపోతున్నాం, ఇంకా చేయకూడనటువంటి ఆ పాపాన్నే చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాం. ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన ఆయన బలము పొందాడు. కాబట్టి మన జీవితాల్లో మన విశ్వాసము ద్వారా బలము పొందాలని, ప్రతి విధమైనటువంటి పాపము నుండి మనం విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే పౌలు ఏమంటున్నాడో తెలుసా, కొరింథీయులకు రాసిన 2:5 మా వలన ఏదైనా అయినట్లు ఆలోచించుటకు మా ఎంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. కాబట్టి నీ జీవితంలో నిరుత్సాహపడద్దయ్యో ఈ మాటలు మాట్లాడకూడదు అనుకున్నా నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఇంకా ఎందుకు నేను ప్రార్థన చేయడం, ఇంకెందుకు నేను చర్చికి వెళ్ళడం, ఈ యొక్క పాపం చేయకూడదని నేను చాలాసార్లు ప్రార్థిస్తూ ఉన్నాను, చాలామంది నా కొరకు ప్రార్థిస్తున్నారు, అయితే కూడా ఈ యొక్క పాపంపై నాకు విజయము లేదే అని నీవు నిరుత్సాహపడవద్దు. అది నీ వలన కలిగేటువంటిది కాదు, ఆ సామర్థ్యం అన్నటువంటిది నీ సొంత శక్తి చేత నీకు అనుగ్రహించబడేటువంటిది కాదు. ఈ యొక్క సామర్థ్యం అన్నటువంటిది అనగా పాపంపై నీకు విజయాన్ని ఇచ్చేటువంటి సామర్థ్యత, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి అవసరమైనటువంటి సామర్థ్యత నీకు ఎవరు కలుగజేస్తారంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యం. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క శద్రకు మేషకు అభిజ్ఞగోలు జీవితాల్లో వారు దేవుని వాక్యాన్ని వారి హృదయంలో ఉంచుకున్నప్పుడు, ఆ యొక్క వాక్యము అగ్ని అయి మండుచు ఉన్నప్పుడు ఆ యొక్క అగ్ని గుండములో వారు కాల్చబడలేదు. మోషే చూచినటువంటి ఆ యొక్క పొద అగ్ని చేత మండుతూ ఉన్నప్పటికీ అది కాలిపోలేదు. కారణం ఏంటంటే ఆ యొక్క పొద మధ్యలో దేవుని స్వరము ఉంది. కాబట్టి అపవాది వీచేటువంటి అగ్ని బాణాలు, శోధనలు, పాపపు తలంపులు, చెడు వ్యసనాలు, దురాత్మలు, అంధకార శక్తులు నీ జీవితంలో ప్రభావితం చేయకుండా ఉండాలంటే ఒకటే మార్గం ఏంటంటే నీ హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి. ఆ వాక్యము అగ్ని వలె మండుతూ ఉండాలని
దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో ప్రతిరోజు వాక్యాన్ని చదివి ఆ వాక్యమైనటువంటి అగ్ని చేత మనం మండుతూ ఉన్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడం మాత్రమే కాదు, నీ యొక్క వ్యక్తిగత జీవితము ద్వారా, నీ జీవిత శైలి ద్వారా అన్యజనులు దేవుణ్ణి తెలుసుకొని ఆయన కూడా రక్షించుటకు సమర్థుడని తెలుసుకుంటారు. హల్లెలూయా. అతి కృపను దేవుడు దయచేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అనేక సార్లు మా ఆత్మీయ జీవితాల్లో మా యొక్క సామర్థ్యమును నాయనా మేము తలంచుకొని మా యొక్క సామర్థ్యతతో మేము ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ వాక్యాన్ని చదవడం మానివేశాం. అందుకే ఇతరులను ప్రార్థన చేయమని అడుక్కుంటూ ఉన్నాం. అయితే మీ వాక్యంలో మేము చూస్తాం, మీరు సమర్థుడు అని మేము గ్రహించగలిగితే మమ్మల్ని ఎలాంటి పాపము నుండైనా విడిపించడానికి సామర్థ్యత కలిగినటువంటి మీ యొక్క వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకోగలిగితే అది ఎలాంటి పాపమైనా కావచ్చు, ఎలాంటి దురాత్మలైనా కావచ్చు, ఎలాంటి చేతబడు శక్తులైనా కావచ్చు, ఎలాంటి బలహీనతలైనా కావచ్చు, ప్రభువా అపవాది ఎన్ని అగ్ని బాణాలు మా యొక్క జీవితాలపైకి వేసిన ఏడంతల కంటే ఇంకా ఎక్కువ వేడిమి చేయబడినటువంటి అగ్నిగుండంలోనికి అపవాది మమ్మను పడద్రోయాలని చూసిన మా జీవితాలు కాలిపోకుండా, ఆత్మీయ జీవితం కృశించిపోకుండా, తిరిగి పాపంలోనికి వెళ్ళి ప్రభా మేము నాశనం అయిపోకుండా విజయవంతముగా బయటికి వచ్చి తండ్రి మీరు సమస్త ప్రజలను రక్షించుటకు సమర్థుడని అన్యజనుల సహితం గుర్తించగలిగేటువంటి సామర్థ్యతను మీ వాక్కుతో మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.